ఓకే, నిన్న వచ్చిన కల్కి ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం మన ఛానల్లో జరిగిపోయింది. ఆల్రెడీ మన ఛానల్లో కల్కి యొక్క ప్లేలిస్ట్లోని ఈ ఫిలింకి సంబంధించి ఇంతవరకు రిలీజ్ అయిన స్టఫ్ యొక్క డీటెయిల్స్, బ్రేక్ డౌన్స్ కానీ, ప్లాట్ ప్రొడక్షన్స్ యొక్క వీడియోస్ కానీ, కంప్లీట్గా కల్కి పురాణానికి రిలేటెడ్గా కొంత నాలెడ్జ్ స్టఫ్ లాంటివి ఉన్నాయి వీడియోస్. అయితే ఈ వీడియోలో అసలు కల్కి ఎవరు అనే దాని గురించి నిన్న ట్రైలర్ బ్రేక్ డౌన్లో ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది, కానీ ఈ సపరేట్గా కల్కి గురించి చెప్పడానికి టైం సరిపోలేదు. కానీ ఆన్లైన్లో చాలా పెద్ద రచ్చ జరుగుతుంది, చాలా మంది యాక్టర్స్ నేమ్స్ వినిపిస్తున్నాయి, అసలు కల్కిగా వాళ్లే ఫ్యూచర్లో కనిపిస్తారా అనే దాని గురించి. ఇది ఒక సినిమాటిక్ యూనివర్స్ కదా, కల్కి క్యారెక్టర్ కి ఒక యంగ్ యాక్టర్ ఏదైనా బెటర్ ఫ్యూచర్ లో చాలా ఫిలిమ్స్ లో చేయొచ్చు, ప్రభాస్ అంతవరకు యంగ్ గా ఎక్కువ సినిమాలు చేయలేరు కదా అని ఆన్లైన్ లో చాలా థిరీస్, చాలా డిస్కషన్స్ వలన చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు దీపికా పడుకోనే క్యారెక్టర్ ని భైరవా మీట్ అవ్వక ముందే ప్రెగ్నెంట్ అయింది, అంటే ఆమె హస్బెండ్ ఎవరు? సో పుట్టబోయే బిడ్డకి ప్రభాస్ కి ఎలాంటి లింక్ లేదు కదా, మరి పుట్టబోయే బిడ్డ ఎవరిలా ఉండబోతున్నారు? ఆ డౌట్స్ అన్నిటికీ కూడా మాక్సిమం ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అసలు ఈ ఫిలిం లో మెయిన్ స్టోరీలో హోప్ అనేది స్టార్ట్ అయ్యేది దీపికా గారి క్యారెక్టర్ నుండి. ఇంతకీ ఆమె ఏ క్యారెక్టర్ ప్లే చేస్తుంది? ఇంతకు ముందు వచ్చిన రూమర్స్ బట్ అయితే ఆమె పద్మ అనే క్యారెక్టర్ అన్నారు. పద్మ అంటే కల్కి యొక్క వైఫ్. బట్ నిన్న ట్రైలర్ లో బౌంటీ వచ్చేటప్పుడు ఆమె నేమ్ ని మెన్షన్ చేశారు, సుమ్ ఐటి అంటే సుమతి. కల్కి పురాణంలోని విష్ణు వ్యాసాస్ అండ్ సుమతి అనే బ్రాహ్మిన్ కపుల్స్ కి శంబాల నగరంలోని కల్కి పుట్టబోతున్నట్టు ఉంటుంది, అంటే ఈ సుమతి కల్కి యొక్క మదర్ క్యారెక్టర్. అలానే ఆ కింద ఇచ్చిన డీటెయిల్స్ బట్టి ఆమె 150 డేస్ నుండి ప్రెగ్నెన్సీ తోటి ఉంది, 5 మంత్స్ అయిందనమాట. ఇంతకు ముందు 2886 లోని ల్యాబ్ పార్టిసిపెంట్ గా ఉండేది, ఇప్పుడు నువ్వు ఆమెను పట్టుకోవాలని మెన్షన్ చేశారు, అంటే దాదాపుగా 12 ఇయర్స్ బిఫోర్. దీని గురించి నేను మీకు చెప్పాను కదా, లీక్ అయిన ట్రైలర్ లో అయితే మాత్రం మనకి గ్లింపిజ్ లోని దీపిక పడుకోని దాంతోపాటు చాలా మంది ఉమెన్స్ అయితే క్యూలో నిలబడి ఆ ల్యాబ్ దగ్గర ఒక ఎక్స్పెరిమెంట్ జరుపుతున్నట్టయితే ఉంది ఆ లీక్ అయిన ట్రైలర్ లో. అందువలనే ఆమె రైడర్స్ దగ్గర ఉంది, అలానే ఆమె హస్బెండ్ ఈ రైడర్స్ లో ఒకరయ్యే అవకాశం లేదు. బ్రాహ్మిన్ కపుల్ కాబట్టి శంబాల నగరం నుండి ఈమెను దొంగతనంగా ఎత్తుకొచ్చి ఉండొచ్చు ఈ ఎక్స్పెరిమెంట్ కి ల్యాబ్ దగ్గరికి. లీక్ అయిన ట్రైలర్ లో చాలా మంది కిడ్స్ ని అయితే మాత్రం కాశీ సిటీ నుండి కూడా ఎత్తుకొస్తున్నారు గైస్. మనం బుజ్జి అండ్ బైరవాలో చూస్తున్నప్పుడు అంతా పీస్ఫుల్ గా ఉంది కదా, అది 2896 అంటే ఫిల్మ్ స్టార్ట్ అవ్వక 2 ఇయర్స్ బిఫోర్ అంతా పీస్ఫుల్ గానే ఉంది. ఎప్పుడైతే వీళ్ళ ప్రొఫెసీలోని కల్కి అనే సేవియర్ రాబోతున్నాడు, మీ అన్యాయాలన్నింటినీ కూడా అరికడతాడని వాళ్ళ ప్రిడిక్షన్స్ వస్తాయో, అప్పుడే ఈ కిడ్స్ ని చంపడం, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ని చంపడం స్టార్ట్ చేస్తారేమో. అయితే నేను ఒక థియరీని విన్నాను, ఈ ల్యాబ్ దగ్గర ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది కదా, ఆ ట్రయాంగిల్ బాక్స్ లోకి తీసుకువెళ్తున్నారు రెడ్ లైట్ ఆ ప్లేస్ లోకి. లీక్ అయిన ట్రైలర్ లోని ఆ బాక్స్ దగ్గర దీపికా పడుకోని అనుకుంటా చేతులు బంధించి మరీ లోపలికి తీసుకువెళ్తున్నారు, స్టమక్ దగ్గర ఉన్న ఆ లైట్ దగ్గర ఒక వైర్ వచ్చి పెడతారనమాట. సో ఒక అతని ప్రిడిక్షన్స్ ప్రకారం కలిపురుష్ ని పుట్టించడానికి ఈ ఉమెన్స్ ని యూజ్ చేసుకుంటున్నారేమో అన్నారు, అంటే కలిపురుష్ యొక్క స్పెర్మ్ ని అందులో ఇంజెక్ట్ చేస్తున్నారా అనే థియరీ కొద్దిగా వినడానికి బానే ఉంది. మ్యాడ్ మ్యాక్స్ లోని సిటిడెల్ ని రూల్ చేయడానికి ఇమ్మోర్టన్ జో ఒక హెల్దీ కిడ్ కావాలి వారసుడు అని చెప్పి చాలా మంది లేడీస్ ని వైఫ్స్ గా యూజ్ చేసుకుంటాడు ఇలానే. సో ఆ వైఫ్స్ ని సేవ్ చేయడానికి అయితే మాత్రం మనకి ఫ్యూరియస్ అని పెట్టినట్టు నాకు తెలిసి ఈ దీపికా పడుకోని అక్కడ నుండి సేవ్ చేసి ఒకరు బయటకు వచ్చేలా చేస్తారేమో. సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ కి అనడానికి అర్థం కల్కి కాకుండా కలిపురుష్ నే మళ్ళీ తిరిగి వచ్చేలాంటి ప్రయత్నం అనమాట. సేమ్ ఈ పర్సన్ తోటే ట్రైలర్ లో అయితే మాత్రం కమల్ హాసన్ గారు మాట్లాడుతున్నారు, భయపడకు ఒక కొత్త ప్రపంచం రాబోతుంది అని చెప్పి. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ వీళ్ళందరూ కూడా ఇతని దగ్గరే పనిచేస్తారు. సో కలిపురుష్ వల్లనే దీపికా పడుకోని అదే సుమతి క్యారెక్టర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యిందా అనే థిరీ రావచ్చు, అంటే ఆమె కడుపులో ఉంటుంది ఒక ఈవిల్ మెయిన్ విలన్ ఏమో అనే థిరీస్ కూడా. బట్ ఇలా అయితే ఖచ్చితంగా అశ్వత్థామ గారు పసిగట్టే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఆయన అంత సింపుల్ క్యారెక్టర్ కాదు, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ కాబట్టి ఆయన కల్కి రాగ యొక్క సిగ్నల్స్ బట్టే ఆమె ప్రెగ్నెన్సీని ఆ ఓమ్ ని కాపాడడానికి ప్రయత్నిస్తారు. అలానే ఆ చెట్టు మొలకెత్తడం కానీ దాంతోపాటు వర్షం పడడం కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ సిగ్నల్స్, కలిపురుష్ యొక్క బిడ్డ అయితే ఖచ్చితంగా చెడుకే సంకేతం పలుకుతుంది. అలానే ఇది కల్కి పురాణం నుండి ఇన్స్పైర్ అయ్యి కొద్దిగా హాలీవుడ్ ఫిల్మ్స్ కి సిమిలర్ గా ఉండేలాంటి సెటప్ ని సెట్ చేశారనమాట. ఆ జానర్ కి తప్పించి ఇది కంప్లీట్ గా అదే స్టోరీని అడాప్ట్ చేయట్లేదు. సో నాకు తెలిసి సుమతికి విష్ణు వ్యాసాస్ అనే హస్బెండ్ లేకుండా ఒక స్పిరిచువల్ పవర్ గానే ఆమెకి ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం కూడా ఉందని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు భైరవ ఒక బౌంటీ హంటర్ అనమాట, కొద్దిగా సూపర్ హీరో టైప్ గ్యాడ్జెట్స్ ఉండేలాంటి బౌంటీ హంటర్ మాత్రమే, సెల్ఫిష్ గా ఉంటాడు, కొద్దిగా నెగిటివ్ టైప్ క్యారెక్టర్, ఫన్నీగా ఉంటుంది. సో పుట్టబోయే కల్కి విజయ్ దేవరకొండనా లేదంటే దుల్కర్ సల్మానా అని చెప్పి ఆన్లైన్ లో చాలా థీరీస్ నడుస్తున్నాయి కదా, అలాంటి ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. రీజన్ ఏంటంటే భైరవ కల్కి ఒకరు కాదు, కానీ కల్కి అనే టైటిల్ పెట్టి సినిమాలో స్టోరీలోని కల్కి యొక్క మొదటి భాగం అనుకున్నప్పటికీ భైరవ క్యారెక్టర్ ని పెట్టి ప్రభాస్ ని పెట్టి తర్వాత క్యారెక్టర్ ఆపేసి కల్కి స్టోరీతో ఇంకొక యాక్టర్ని తీసుకుంటే అర్థం పర్థం లేకుండా ఉంటుంది. సో 100% కల్కి క్యారెక్టర్ అయితే ప్రభాసే ఉంటాడని చెప్పి డ్యూయల్ రోల్ అయినా అని చెప్పి నాకు అనిపిస్తుంది. అది ఎలా అనే మీ క్వశ్చన్స్ కి నా దగ్గర 2 టైప్ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. కల్కి ఆల్రెడీ పుట్టేసినట్టు కూడా మనకి ట్రైలర్ లో కొన్ని సీన్స్ చూపించారు కదా, అశ్వత్థామ తన పాదాలని మోస్తున్నట్టు, అమ్మ అని రాస్తున్నట్టు.
ఇది మేబీ ఫిలిం ఎండింగ్లో చూపిస్తారో లేదంటే ఇన్ఫినిటీ వార్ టైప్లో ఎండింగ్ ఉంటుందో కానీ నా ఫస్ట్ ఆన్సర్ అయితే ప్రభాస్ యొక్క హ్యాండ్ మీద ఉన్న టాటూ సింబల్కి మీనింగ్ రీఇన్కర్నేషన్. దీని మీనింగ్ ఏంటంటే రిలీజియస్లోని బిలీవ్స్ ప్రకారం అయితే ఏదైనా ఆత్మ చనిపోయిన తర్వాత ఇంకొక బాడీని చూస్ చేసుకుంటుంది, యానిమల్ అయినా హ్యూమన్ అయినా సరే. ఆ విధంగా ఫ్లాష్ బ్యాక్లోని దీపికతోటి ఏదైనా కనెక్షన్ ఉందా? ఎందుకు మరి దీపిక కూడా గుర్తుపట్టలేదు తన ఫేస్ని అంటే ఆ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ తర్వాత తన గతాన్ని అసలు తను ఎవరో కూడా అంతా మర్చిపోయే విధంగా ఓన్లీ సర్వైవల్ గురించే మేజ్ రన్నర్ ఫిలిమ్స్ లాగా ఆ విధంగా అయిపోయిందేమో. ఓకే, ఇది ఆ రీఇన్కర్నేషన్ ఫస్ట్ థియరీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఆన్సర్, గాడ్ కల్కి ఆ బాబు అయితే మాత్రం ఒకవేళ పుట్టినా సరే పెద్ద అవ్వడానికి కొద్దిగా టైం పట్టచ్చు, దాంతోపాటు ఈలోపే ఆ చిన్నప్పుడే ఆ క్యారెక్టర్ని చంపేశారేమో, ఆ తర్వాత ఆ ఆత్మని ఈ చనిపోయిన భైరవ క్యారెక్టర్ కూడా చనిపోయిన తర్వాత ఈ బాడీతో ఇంటర్లింక్ అయ్యిందేమో, లైక్ రీఇన్కర్నేషన్ లాంటి థియరీయే. ఎందుకంటే ఈ ఐ షాట్ ఉంది కదా, ఈ ఐ షాట్ దగ్గర అయితే ప్రభాస్కి పవర్స్ వచ్చేలాంటి సీన్ అని చెప్పి విన్నాను. ఆ విధంగా పార్ట్ 1 క్లైమాక్స్ ఒక ట్విస్ట్ తోటి ఇన్ఫినిటీ వార్ లాంటి క్లిఫ్ హ్యాంగర్ తోటి ఆపేయచ్చు సెకండ్ పార్ట్ హైప్ గురించి. అయితే ఈ ఫిల్మ్లో విజయ్ దేవరకొండ అర్జున అంటున్నారు కదా, మహాభారతంకి సంబంధించిన కొన్ని సీక్వెన్సెస్ చూపిస్తారు కానీ విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ అర్జున క్యారెక్టర్ మహాభారతంది కాదంటున్నారు. నేను విన్న ఫిలిం సోర్సెస్ బట్టి అదే విన్నాను, లేదంటే వాళ్ళు తప్పై ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ అర్జున క్యారెక్టర్ మహాభారతంలోని ఒక క్యామియోగా చూపించవచ్చు అనమాట. అశ్వత్థామ మణిని తీసింది కొంతమంది కృష్ణుడు అంటారు, కొంతమంది అశ్వత్థామే స్వయంగా తీశాడంటారు, కొంతమంది భీముడు అంటారు. అంటే చాలా సోర్సెస్లో అర్జున అని కూడా ఉంటుంది. ఆ విధంగా విజయ్ దేవరకొండ ఆ మణిని తీసేలాంటి క్యామియోగా ఉండే అవకాశం కూడా ఉందని అనిపిస్తుంది. అలానే ఫిలింలో నాని, దుల్కర్ సల్మాన్, రాజమౌళి గారు, రామ్ గోపాల్ వర్మ గారు ఇలా చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇమ్మోర్టల్స్గా కనిపిస్తారనమాట. 7 ఇమ్మోర్టల్స్ కల్కి ట్రైనింగ్ ఇస్తారు. సో రియల్ గాడ్ కల్కి వచ్చిన తర్వాత పార్ట్ 2లో ఈ ఇమ్మోర్టల్స్ని చూపించే అవకాశం ఉంది. అందులో లార్డ్ హనుమాన్ కూడా ఉంటారు. హనుమంతుని పాత్రలోని రానాగారు చేస్తారు అనుకున్నాను కానీ ఆయన కాదని చెప్పేశారు, క్యాస్టింగ్లో ఆయన లేరు. మరి ఎవరు చేస్తారో చూడాలి కానీ ఎన్టీఆర్ గారు అయితే క్యాస్టింగ్లో లేరు, అదంతా రూమర్స్, ఫేకే. ఫస్ట్ పార్ట్లో నాకైతే అదే అనిపిస్తుంది, విలన్స్ విన్ అయిపోతారు గైస్, హీరో టీమ్ అందరూ ఓడిపోతారు. ఆ తర్వాత ఇది సినిమాటిక్ యూనివర్స్గా సీక్వల్ డైరెక్ట్గా ఎండ్ గేమ్లా కాకుండా స్పిన్ ఆఫ్ ఫిలిమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ స్పిన్ ఆఫ్ స్టాండ్ లోన్ ఫిలిమ్స్లోని మహాభారతం యొక్క ఈవెంట్స్ని టచ్ చేసి మొత్తం ఈ 5000 ఇయర్స్ టైం అంతా కూడా చూపిస్తారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కలిపురుష్ కలియుగం మొదటిది, ద్వాపర యుగం ఎండింగ్, కృష్ణుడు చనిపోయినప్పటి నుండి ఈ కలిపురుష్ ఏ విధంగా మొదలయ్యాడు అనే స్టోరీ అంతా కూడా. ఇదొక సినిమాటిక్ యూనివర్స్ కదా. అయితే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ సుప్రీం యాస్కిన్ అని కూడా అంటున్నారనమాట. నేనైతే నిన్న ట్రైలర్లో సబ్టైటిల్స్ ఆన్ చేయలేదు, సుప్రీం జస్టిస్ అని వినిపించింది, తర్వాత విన్నాక చూసిన తర్వాత సుప్రీం యాస్కిన్. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ కానీ స్లాంగ్ కానీ వచ్చిరాని తెలుగు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. సబ్టైటిల్స్ ఆన్ చేసిన తర్వాత తెలుసుకున్నాను సుప్రీం యాస్కిన్ అని. డైరెక్టర్ నాగేశ్వన్ గారు స్టార్ వార్స్ ఇన్స్పిరేషన్ కొన్ని చోట్ల ఉందన్నారు కదా, స్టార్మ్ ట్రూపర్స్ కానీ, ఈవిల్ ఫోర్స్ ఎంపైర్ కానీ, ఆ విధంగా సిత్ లార్డ్ అండ్ పాల్పటిన్ యొక్క గెటప్స్ ని ఈ విధంగా యూజ్ చేసి ఉంటారు. ఈ కలిపురుష్ ఒక గాలి లాంటి విలన్ అనమాట. మనం చేసే చెడ్డ పనుల్లోని, మన బ్యాడ్ థాట్స్ లోని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాంటి కలిపురుష్ కలియుగం మొత్తాన్ని కరప్ట్ చేసేలాంటి క్యారెక్టర్. హ్యూమన్ ఫామ్ లోకి రావడానికి చాలా టైం పడుతుంది. ఆ విధంగా ఇది మొదటి ఫామ్ అయి ఉంటుంది, దాన్ని సుప్రీం యాస్కిన్ గా వీళ్ళు చూపిస్తున్నారేమో. ఎస్, కలిపురుష్కి మల్టిపుల్ ఫామ్స్ ఉంటాయి, చాలా ఘోరంగా, బ్లాక్గా, డార్క్గా, ఇంకా చాలా రూపాలు ఉంటాయి. ఇది ఆ స్టార్టింగ్ స్టేజ్ ఫస్ట్ రూపమేమో. ఫిలింలోని కేవలం 15 మినిట్స్ చూపిస్తారు, సెకండ్ పార్ట్లోనో థర్డ్ పార్ట్లోనో ఈ క్యారెక్టర్ని చంపేస్తారు సుప్రీం యాస్కిన్ అన్నట్టు. ఆ తర్వాత కలిపురుష్ అడ్వాన్స్డ్గా ఇంకొక రూపంలోని పవర్ఫుల్గా తర్వాత చూపిస్తారేమో, అప్పుడే సినిమాటిక్ యూనివర్స్ని కంటిన్యూ చేయగలుగుతారు. ఎందుకంటే సినిమాటిక్ యూనివర్స్లోని కలిపురుషే థానోస్, ఎందుకంటే కలియుగంలో పవర్ఫుల్ విలన్ కలిపురుషుకి మించిన వాడు లేడు కాబట్టి సినిమాటిక్ యూనివర్స్ పెడితే కలిపురుషుని థానోస్ లాగా పెట్టే వరకు లాగాలి. ధర్మాన్ని నాశనం చేస్తున్న ఈ ఈవిల్ ఫోర్స్కి ఎగ్నెస్ట్గా రెబెలియన్స్గా మారిన ధర్మాన్ని కాపాడుతున్న కొంతమంది హ్యూమన్స్ ఫస్ట్ పార్ట్లో ఫైట్ చేస్తారు, సెకండ్ పార్ట్ నుండి ఇమ్మోర్టల్స్ ఆ 7 ఇమ్మోర్టల్స్ వచ్చి వీళ్ళకి ఎదురుగా ఫైట్ చేస్తారు. ఆ విధంగా సీక్వల్స్, స్పిన్ ఆఫ్స్, వెబ్ సిరీస్ ఇలా ఈ వరల్డ్ బిల్డింగ్ లో ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యూచరిస్టిక్ వరల్డ్ లోని. బట్ సినిమాటిక్ యూనివర్స్ కి ఫస్ట్ ఫిల్మ్ అంటే బ్లాక్ బాస్టర్ ప్రాఫిట్స్ రావాలన్నమాట. అంటే ఈ ఫిల్మ్ చాలా ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టాలి. హిందూ ఏన్షియన్ డీటెయిల్స్ ఆ స్టోరీస్ ని పర్ఫెక్ట్ గా అడాప్ట్ చేసుకుని తీస్తే అద్భుతమైన సినిమాలు ఫ్రాంచైజెస్ తీయచ్చు. బట్ మంచిగా ఎగ్జిక్యూట్ చేయాలి, దాంతోపాటు కమర్షియల్ గా ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. నా థీరీస్ బట్టి మీకైతే కొంత క్లారిటీ కాదు, ఆల్మోస్ట్ చాలా క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో మీకు తెలుసుకోవాల్సిన క్లారిటీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి, అలా చూస్తేనే సినిమా మీకు అర్థమవుతుంది. లేదంటే మొదటిసారి సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ కి అర్థం అవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మొదటిసారి వాళ్ళకి జోనరస్ కాబట్టి. సో మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది అర్థం కాని వాళ్ళకి, తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.